హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు దీక్షిత, యాక్టర్ కమ్ యాంకర్. ఈరోజు మన ముందర ఉన్నారు గొప్ప అధినేత, ఒక సంస్థకు అధినేత. ఆయన ఇప్పుడు మనం మీట్ అవుదాం. అసలు సంస్థ స్పెషాలిటీ ఏంటో కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి. మీకు ఈ సంస్థని ప్రారంభించాలన్న ఐడియా ఎలా వచ్చింది అసలు? నేను 1987లో నేను వృత్తిపరంగా ఒక ఆర్ఎంపి డాక్టర్గా గ్రామాలలో తిరుగుతున్నప్పుడు అక్కడ యొక్క స్థితిగతులను, అక్కడ ఒక ఆలోచన విధానాన్ని, ఎందుకంటే అప్పుడు రోడ్లు బాగలేవు, రవాణా వసతులు బాగలేవు, వైద్య వసతులు బాగలేవు. ఈ రవాణా మీద, వైద్య వసతుల మీద మనం ఏం చేయాలనే ఆలోచన విధానమే నాకు ఈ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చింది. దీని వెనుక మీకు ఎవరైనా ఇన్స్పిరేషనల్గా ఉన్నారా? దీని వెనుక నాకు ఇన్స్పిరేషన్గా ముఖ్యంగా ఎవరు ఉంటే, ప్రత్యేకంగా అయితే ఎవరు లేరు. నా ఇన్స్పిరేషన్ ముఖ్యంగా వార్తాపత్రికలు, దినపత్రికలు, పేపర్లు, ఒక సమాజంలో జరిగే సంఘటనపై కొన్ని కొన్ని అప్పుడప్పుడు ఇండియా టుడే అనేది కొన్ని వారపత్రికలు, మంత్లీ మ్యాగజైన్స్ అలాంటివి మాత్రం తీసుకుని నేను చదివి అలాంటి దాని మీద నేను ఇన్స్పైర్ అయ్యాను. అంటే నేను విన్నది ఏంటంటే, ఒక సంస్థ ప్రారంభించి అవకాశాలు లేని వాళ్ళకి శారీరకంగా అన్నిటిగా కూడా మీరు ఒక ధైర్యం అనేది ఇచ్చి ఇలా చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఈ సంస్థ ప్రారంభించినందుకు? ఆ సంస్థ ద్వారా ముఖ్యంగా వాళ్ళకు ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే వైద్యపరంగా కానీ, లేకపోతే సామాజిక పరంగా కానీ, లేకపోతే ఆర్థిక పరంగా కానీ, వాళ్ళకి ఏదో రకంగా భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనూ నేను చేస్తున్నాను. ఎందుకంటే మనం భద్రత అనేది మనకు తెలియనప్పుడు, మనకు మనం ఎలా కాపాడుకోవాలో తెలియనప్పుడే ఈ యొక్క సంఘటనలు మనం ప్రస్తుతానికి సమాజంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క సామాజిక భద్రత ఎలా కల్పించాలనే విషయం మీద మనం వాళ్ళకు ఒక మోటివేషన్ క్లాసెస్ కూడా మేము ఇస్తాం. అయితే ఈ నోట్ సంస్థ ప్రజలకు ఎలా సహాయపడుతుందో మీరు వివరించండి. ప్రజలకు అంటే సుమారు అన్ని రంగాల వాళ్ళకు, ఇప్పుడు ఒక ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది కాదు, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే అన్ని రంగాల యూత్కి కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దపిల్లలు కానీ, ఎవరికైనా సరే ముఖ్యంగా వాళ్ళకు ఏదైతే అవసరమో, అది ఏదైతే మనం చేయగలమో, ఏదైతే వాళ్ళకి సహాయం కావాలో, ఆ సహాయం చేయాలన్న ఆలోచన మాత్రం ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకు పూర్తి భద్రత భరోసా. వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే మనం చేయకపోయినా చేసేట వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. ఆ సమాజంలో చేసేట వాళ్ళకు, మనం చేయించేట వాళ్ళకు నేను ఒక అనుసంధానకర్తగా అంటే కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను.